బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో. ఓ ప్రవక్త, నీ అనుచర సమాజానికి చెప్పు, మీరు మీ స్త్రీలకు విడాకులు ఇస్తున్నప్పుడు వారి గడువు ఇద్దత్ ప్రకారం విడాకులివ్వండి. గడువు ఋతువును లెక్కిస్తూ ఉండండి. మీ ప్రభువైన అల్లాహ్కు భయపడుతూ ఉండండి. మీరు వారిని వారి ఇండ్ల నుండి గెంటివేయకండి. వారు సైతం వెళ్ళిపోకూడదు. ఒకవేళ వారు బాహాటంగా ఏదైనా నీతిబాహ్యమైన చేష్టకు ఒడిగడితే అప్పుడు వెళ్ళగొట్టవచ్చు. ఇవి అల్లాహ్ నిర్ధారించిన హద్దులు. ఎవరైతే అల్లాహ్ విధించిన హద్దులను అతిక్రమిస్తాడో అతడు తన స్వయానికే అన్యాయం చేసుకున్నవాడవుతాడు. నీకు తెలీదు, బహుశా అల్లాహ్ దీని తరువాత ఏదైనా కొత్త పరిస్థితిని కల్పిస్తాడేమో. మరి ఆ స్త్రీలు తమ గడువు ఇద్దత్కు చేరుకున్నప్పుడు వారిని ఉత్తమ రీతిలో మీ వివాహబంధంలోనైనా ఉంచుకోండి, లేదంటే ఉత్తమ రీతిలో వారిని వేర్పరచటమైనా చేయండి. మీలోని న్యాయశీలురైన ఇద్దరు వ్యక్తుల్ని సాక్షులుగా పెట్టుకోండి. అల్లాహ్ కొరకు సరైన సాక్ష్యాన్ని నెలకొల్పండి. అల్లాహ్ను అంతిమ దినాన్ని విశ్వసించేవారికి ఇందు మూలంగా ఉపదేశించబడుతోంది. ఎవడైతే అల్లాహ్కు భయపడుతూ మసలుకుంటాడో అతనికి అల్లాహ్ ఈ సంక్షోభం నుండి బయటపడే మార్గం కల్పిస్తాడు. అతను ఊహించనైనా లేని చోటు నుండి అతనికి ఉపాధిని సమకూరుస్తాడు. అల్లాహ్పై భారం మోపిన వానికి అల్లాహ్ ఏ చాలు. అల్లాహ్ తన కార్యాన్ని చేసి తీరుతాడు. అల్లాహ్ ప్రతి విషయానికి ఒక లెక్కను నిర్ధారించాడు. మీ స్త్రీలలో ముట్టుపై ఆశ వదులుకున్న వారి విషయంలో మీకేదైనా సందేహం ఉంటే వారి గడువు 3 నెలలు. రజస్వల ఋతుస్రావం మొదలు కాని వారి గడువు కూడా అంతే. గర్భవతుల గడువు వారి ప్రసవం అయ్యే వరకు ఉంటుంది. ఎవడు అల్లాహ్కు భయపడతాడో అతనికి అల్లాహ్ అతని వ్యవహారంలో అన్ని విధాలా సౌలభ్యం కల్పిస్తాడు. ఇది అల్లాహ్ ఆజ్ఞ. దీన్ని ఆయన మీ వైపు అవతరింపజేశాడు. ఎవడు అల్లాహ్కు భయపడతాడో అతని పాపాలను అల్లాహ్ అతని నుండి రూపుమాపుతాడు. అతనికి గొప్ప పుణ్యఫలాన్ని ఒసగుతాడు. మీ స్తోమత మేరకు మీరు ఉండే చోటే విడాకులు పొందిన ఆ మహిళలను కూడా ఉండనివ్వండి. వారిని ఇబ్బందుల పాలు చేసే ఉద్దేశంతో బాధించకండి. ఒకవేళ వారు గర్భవతులై ఉంటే వారు శిశువును కనే వరకు వారికి ఖర్చులు ఇస్తూ ఉండండి. ఆ తరువాత వారు మీ అభ్యర్థనపై బిడ్డకు పాలిచ్చినట్లయితే వారికి వారి ప్రతిఫలాన్ని ముట్టజెప్పండి. ధర్మానుసారం పరస్పరం సంప్రదించుకోండి. ఒకవేళ మీరు పరస్పరం గొడవ పడినట్లయితే అతని కోరికపై మరొకామె బిడ్డకు పాలు పడుతుంది. స్తోమత ఉన్నవాడు తన స్తోమతకు తగ్గట్టుగా ఖర్చు చేయాలి. మరెవరికైతే అతని ఉపాధి కుదించబడిందో అతను అల్లాహ్ తనకు ప్రసాదించిన దానిలో నుంచి తన స్థాయికి తగ్గట్టుగానే ఖర్చు పెట్టాలి. అల్లాహ్ ఏ ప్రాణిపైనా దానికి ఇచ్చిన దానికంటే ఎక్కువ భారం మోపడు. అల్లాహ్ ఇబ్బందుల తరువాత సౌలభ్యాన్ని కూడా కల్పిస్తాడు. ఎన్నో జనపదాల వారు తమ ప్రభువు ఆజ్ఞ పట్ల ఆయన ప్రవక్తల పట్ల తిరుగుబాటు ధోరణిని అవలంబించిన కారణంగా మేము కూడా వారి నుండి కఠినంగా లెక్క తీసుకున్నాము. కానరాని రీతిలో వారిని దెబ్బతీశాము. అంతే, వారు తమ కర్మల దుష్ఫలితాన్ని చవిచూశారు. చివరకు వారికి మిగిలింది తీవ్ర నష్టమే. వారి కోసం అల్లాహ్ కఠినమైన శిక్షను సిద్ధపరచి ఉంచాడు. కనుక విశ్వసించిన ఓ విఘ్నులారా, అల్లాహ్కు భయపడండి. నిశ్చయంగా అల్లాహ్ మీ వైపు హితబోధను పంపాడు. అనగా అల్లాహ్ యొక్క స్పష్టమైన వాక్యాలను ఆదేశాలను చదివి వినిపించి విశ్వసించి సత్కార్యాలు చేసిన వారిని ఆయన కారు చీకట్లలో నుండి వెలుగులోనికి తీసుకువచ్చేందుకు ఒక ప్రవక్తను పంపాడు. మరెవరైతే అల్లాహ్ను విశ్వసించి సదాచరణ చేస్తారో వారిని అల్లాహ్ క్రింద కాలువలు ప్రవహించే స్వర్గ వనాలలో ప్రవేశింపజేస్తాడు. వాటిలో వారు కలకాలం ఉంటారు. నిశ్చయంగా అల్లాహ్ అతనికి అత్యుత్తమమైన ఉపాధిని ఒసగాడు. అల్లాహ్ ఆయనే సప్తాకాశాలను అలాంటివే భూములను సృష్టించినవాడు. ఆయన ఆజ్ఞ వాటి మధ్య అవతరిస్తుంది. అల్లాహ్ అన్నింటిపై అధికారం కలిగి ఉన్నాడని, ఇంకా అల్లాహ్ తన జ్ఞానంతో అన్నింటినీ పరివేష్టించి ఉన్నాడని మీరు తెలుసుకోవటానికి